మంత్రి ఆదినారాయణ రెడ్డికి పదవి వచ్చిన వెంటనే తాను పార్టీని వీడి తన కార్యాచరణ చెబుతా అన్నారు గతంలో మాజీ మంత్రి జమలమడుగు నాయకుడు రామసుబ్బారెడ్డి. చివరకు తెలుగుదేశంలోనే ఇద్దరిని చంద్రబాబు కూర్చోబెట్టి పంచాయతీ చేశారు. ఆయనకు మంత్రి పదవి, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తర్వాత ఇరువురు అనేక విషయాల్లో తమకంటే తమకు పదవులు అని పోట్లాడకు దిగారు. ఇక గత 2 నెలలుగా జమలమడుగులో అండర్స్టాండింగ్ రాజకీయం జరుగుతోంది అని జనాలే చర్చించుకుంటున్నారు. వెనుక ఉన్న కేడర్ కొట్టుకుంటున్నారు. కానీ రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరూ కలిసి కుమ్మక్కై వ్యాపారాలు లాభాలు పంచుకుంటున్నారు అనే విమర్శలు వినిపించాయి. ఇక ఇటీవల ఓ ప్రాజెక్టు కాంట్రాక్ట్ విషయంలో ఇరువురు కుమ్మక్కయ్యారని సీఎం రమేష్ కూడా ఈ ప్రాజెక్టు కోసం పావులు కదిపారు అనేది తెలిసిందే. అయితే తనకు రామసుబ్బారెడ్డికి వివాదాలు రాకుండా సామరస్యంగా సీఎం చంద్రబాబు 2 IAS ఒప్పందం కుదిర్చారని, ఇరువురు 50-50 తీసుకుంటామని అన్నారు. ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. అయితే ఈ వివాదంలో రామసుబ్బారెడ్డి పేరు మంత్రి ఆదినారాయణరెడ్డి పలకడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. సీఎం చంద్రబాబు మాకు ఎటువంటి పంచాయతీ చేయలేదని రామసుబ్బారెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు అని అన్నారు. అయితే రామసుబ్బారెడ్డి పేరు మంత్రి చెడగొట్టడానికి ఎత్తు వేశారా, లేదా మీడియాని ఇలా అనడంలో వాస్తవం ఏమిటి? ఈ వార్తను ఖండించాలి, కానీ ఇదంతా మీడియాలో వైరల్ అవడంపై ఆయన ఫైర్ అయ్యారు. అసలు ఆరోపణలు చేసింది అదే పార్టీలో కొనసాగుతున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఆ విషయం రామసుబ్బారెడ్డి గుర్తించడం లేదు. ఇక్కడ మీడియాను తప్పు అని ఎలా అంటారు? ఏదో బ్రిటానియా 50-50 బిస్కెట్ ప్యాకెట్లా మా పంపకాలు మాకుంటాయి అని బహిరంగంగా మంత్రి చెబితే ఇందులో వాస్తవం లేదు అనడం ఏమిటి? ఇది నిజంగా అక్కడి ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. అయితే ఇరువురు కుమ్మక్కై రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. ఇక జమలమడుగులో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆదికి కూడా ఫిక్స్ చేసి రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఆఫర్ ప్రకటించి ఉంటారు అని అంటున్నారు జిల్లా నాయకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.